చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక ఆదాయంలో 1% ఆదాయాన్ని తిరుపతి మున్సిపాలిటీ కేటాయించడంపై విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మండిపడ్డారు. గురువారం ఉదయం సింహాచలం తొలి పావంచ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మూడి పెద్ద శర్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం టిటిడి దేవస్థానంలో వచ్చిన ఆదాయంలో 1% ఆదాయాన్ని తిరుపతి మున్సిపాలిటీ కేటాయించడం అన్యాయమని, భక్తులు సమర్పించే డబ్బులు దేవుడికి చెందాలి తప్ప వేరే వ్యవస్థలకు చెందకూడదని ఎండోమెంట్ పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల విశ్వ హిందూ పరిస్థితి ఉద్యమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఫణీంద్ర, మీసాల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆదాయం కొన్ని లక్షల కోట్లలోని ఉంటుంది. దాని నుంచి 1% తిరుమల తిరుపతి దేవస్థానం కిందనుండటువంటి తిరుమల మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పి తీర్మానం చేయడం చాలా విచారకరంగా ఉన్నది. హిందూ దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఒక వ్యాపార సంస్థలుగాను, ఒక ఆదాయ వనరులుగాను ఎండోమెంట్ డిపార్ట్మెంటు చూస్తూ ఉండడం మే విశ్వ హిందూ పరిషత్ ఏమాత్రం కూడా ఊరుకోదు. దీని గురించి ఉద్యమిస్తుంది. అసలు 1% తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలోంచి మున్సిపాలిటీకి ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రతిపాదన ఎందుకు చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మున్సిపల్ ట్యాక్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంటు చేయకుండా కేవలం ఒక ఆదాయ వనరులుగా అక్కడ